మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెరాస పార్టీ నాయకుల నుండి మంత్రి వరకు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తేనే నేడు జవహర్ నగర్లో అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు చేసిన అభివృద్ధి ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. శిలా ఫలకాలకే పరిమితమైన తెరాస పార్టీ పరిపాలన అంటూ ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తకొండ వేణు, వైస్ ప్రెసిడెంట్ మాట్ల శ్రీనివాస్, మహిళా వైస్ ప్రెసిడెంట్ చింత విజయ, గండి సునీత, నాయకులు సుమన్, సోమేశ్చారి, ప్రవీణ్, జయమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 2 రోజులుగా మంత్రి మల్లారెడ్డి గారు ఒక వీధి నాటకానికి తెరలేపారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో ఒక్కి హామీలను మర్చిపోయి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళీ పాదయాత్ర పేరుతో మళ్ళీ మరోసారి జవహర్ నగర్ ప్రజల్ని మోసం చేయడానికి ముందుకొస్తున్నాడు. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు పాదయాత్ర పేరుతో ప్రజల్లో సమస్యలు తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చిన ప్రజల్లోకి వచ్చినప్పుడు మీ ఎంబడి భజన చేసిన నాయకులే తప్ప ప్రజలను కలిసే పరిస్థితులు లేరు. ప్రజలు మీ దగ్గరకు వచ్చి సమస్యలు తెలుపుకుందామంటే పోలీసులను అడ్డు పెట్టుకొని అరెస్టులు చేయించి మీ యొక్క అధికారం దుర్వినియోగం పాల్పడతా ఉన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో ఫిబ్రవరి నెలలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు నెల రోజుల్లో ఇక్కడ కూర్చొని పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు నెల కాలేదా అని చెప్పి మేము సూటిగా మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త హామీలు కొత్త అబద్ధాలతోని జవహర్ నగర్ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. అలాగే 5859 జీవో మేము అమలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, మీరు అప్లై చేసుకోమని చెప్పి అదొక నాటకాన్ని తెరలేపారు. కానీ 2014లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 5859 జీవో రిలీజ్ చేసినప్పటికీ సుమారు 7.5 కోట్ల రూపాయలు తహసీల్దార్ షామీర్పేట పేరిట ఇక్కడ జమ చేసినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా ఇక్కడ నోచుకోలేదు, అమలు చేయలేదు. మరీ కొత్తగా డబ్బులు దండుకోవడానికి, మరోసారి ఈ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి మరోసారి 5859 జీవో పేరుతో మళ్ళీ ముందుకు వచ్చారు. అది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ అది బూటకము. ప్రజలను ఎన్నికల వరకు కూడా మభ్య పెడుతూ ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని మేము పట్టాలు ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేసే ప్రక్రియ ఈ 5859 జీవో. అది ప్రజలందరూ గమనించాలి. ఒకవేళ మీరు నిజంగా కూడా అమలు చేసినట్టయితే సరి అయిన సమాచారం లేకుండా జవహర్ నగర్ ప్రజలకు ఒక ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. దానివల్ల కేవలము 20-30% మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగతా 70% ప్రజలు ఇక్కడ 5859 జీవోకు అప్లై చేయలేదు. దానివల్ల మెజార్టీ ప్రజలు ఇక్కడ మోసపోతూ ఉన్నారు. కాబట్టి దానిపైన మంత్రి మల్లారెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మేము గతంలో కూడా డిమాండ్ చేసినాం. కానీ ఆయన ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. అధికారులకు కూడా క్లారిటీ లేదు. అధికారులు కూడా ఇక్కడ ఒక సభ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజలకు వివరించే పని కూడా ఇక్కడ అధికారులు చేయలేదు, పాలకవర్గం చేయలేదు. దాంట్లో పూర్తిగా పాలకవర్గం విఫలమైందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే 2021 4వ నెల 11వ తారీఖున కరోనా విజృంభిస్తున్న సమయంలో, విపరీతంగా కరోనా వ్యాప్తి చెందిన సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో కూడా వేలాది మందితో ఇద్దరు మంత్రులు, భవన నిర్మాణ రోడ్డు శాఖ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు ఇక్కడ హంగులు ఆర్భాటాలతో వచ్చి ఈ యొక్క మెయిన్ రోడ్ను శంకుస్థాపన చేసి పోయారు. సంవత్సరం గడిచినప్పటికి కూడా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది. అది కారణం ఎవరు, దాన్ని ఆపింది ఎవరు, ఎందుకు ఆపాల్సి వచ్చింది? అది కేవలం మంత్రులకు పాలకవర్గానికి కమిషన్లు ముట్టినందుకే ఈ యొక్క పనులు ఆపిర్రా అని మేము అడుగుతూ ఉన్నాం. మంత్రి గారు ఈ యొక్క కాంట్రాక్టర్ని 4 సార్లు ఇంటికి పిలిపించుకొని భయపెట్టే ప్రయత్నం చేసిండు. అక్కడ మంత్రి గారి భయపెట్టడానికి కాంట్రాక్టర్ నుంచి పని చేయకుండా వెళ్ళిపోయింది తప్ప ఇక్కడ ప్రజలు ఎవరు అడ్డుకోలే. ప్రజలు స్వాగతించారు, ఇక్కడ రోడ్ వేయమని చెప్పారు. ఈరోజు 10ల సంఖ్యలో ప్రమాదాలు జరిగి
పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇక పాలక వర్గం కానీ మంత్రివర్యులు కానీ దానికి స్పందించట్లేదు. దానిని వెంటనే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా పోలీసుల నిర్బంధంలో ఉంచి ఇలా మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. దానిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్తగా మళ్ళీ ఏం చేసుకోవడానికి వస్తున్నారు? గతంలో మీరు ఏం చేసిర్రు? ఈ మీరు గెలిచినప్పటి నుంచి నేటి వరకు కూడా మీరు జవహర్ నగర్ ఎలాంటి అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదలయ్యాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది మూర్ఖంగా ఈరోజు మంత్రి గారి చెప్పు చేతుల్లో వారి మబ్బులను పొందడానికి కొంతమంది స్థానిక నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు తెలిస్తే ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉంటే మాట్లాడండి, లేకపోతే కామెంట్ కూర్చోండి. కానీ తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలతో ఈ ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు. జవహర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి నేటికున్న తప్ప కొత్తగా టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన ఏ ఒక్క పని కూడా అభివృద్ధి చెందలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెన్నంటూ ఉన్నది ఈరోజు మీరు మాట్లాడుతున్న నాయకులే. ఊసరవెల్లి కంటే హీనంగా ఊసరవెల్లి అన్న మీరు రంగులు మార్చే ప్రయత్నం చేస్తుంటే ఊసరవెల్లి సిగ్గుపడతా ఉన్నది ఈరోజు. ఎందుకంటే అంత తొందరగా డబ్బుల కోసం, అధికార కోసం, సొంత లాభాల కోసం, భూ కబ్జాల కోసం మీరు పార్టీలు మారుతా ఉన్నారు. నాయకులారా, మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. మీరు ఇలాంటి తప్పు ఆలోచనతో జవహర్ నగర్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం, హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ఈరోజు జవహర్ నగర్లో పోలీస్ స్టేషన్ వచ్చినా, సబ్ స్టేషన్ వచ్చినా, ట్రాన్స్ఫారాలు వచ్చినా, బస్సు షెల్టర్ జాగా వచ్చినా, గ్రామ పంచాయతీ అప్పుడు బిల్డింగ్ భవనాన్ని అభివృద్ధి చేసినా, రేషన్ షాపులు ఒకటే రేషన్ షాప్ ఉండే అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో 16 రేషన్ షాపులను ఈ ప్రాంతానికి తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. కానీ మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయలే. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే, మేము డెవలప్మెంట్ చేస్తున్నాము కానీ మా డెవలప్మెంట్ కి అడుగడుగున కోర్టులు అనేసి కంప్లైంట్ అనేసి కాంగ్రెస్ బీజేపీకి అడ్డుపడుతున్నాయి అంటున్నారు. ఉదాహరణ రోడ్డు, రోడ్డు ఈ పాటికి ఎప్పుడు అయిపోతుండే, ఇది 100 ఫీట్ల రోడ్డు కావాలనేసి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతోనే ఇదాగింది అనే ఒక ఆరోపణ ఉంది. దానికి మీ సమాధానం? పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని 100 ఫీట్ల రోడ్డు కావాలని అడిగింది మేమే. అడగడంలో తప్పు లేదు. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా సమస్య ప్రజా సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా మేము అడుగుతాం. ఈరోజు మేము ఎక్కడ కోర్టుకు వెళ్ళలే, కాంగ్రెస్ పార్టీ పక్షాన కోర్టుకు వెళ్ళలే. ఇలా బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఇద్దరే తోడు దొంగలు లాంటి వాళ్ళు, ఒకడు వేస్తారు ఒకడు తీస్తారు అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అదంతా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన 100 ఫీట్ల రోడ్డు కావాలని అడిగింది మేము, 100 ఫీట్ల రోడ్డు చేస్తానంటే స్వాగతించింది మేము. కానీ ఆ క్రమంలో ఎవరైతే నష్టపోతున్నారో, వినియోగదారులు, అక్కడ ఇండ్ల యజమానులు, వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జవహర్ నగర్ అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్నారా లేకపోతే సహకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల మేలుగోలు కోరుకునే పార్టీ. జవహర్ నగర్ అభివృద్ధి చెందుతుందంటే ముఖ్యంగా సంతోషించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. జవహర్ నగర్ అభివృద్ధి కావాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా అడ్డుకోము, ఏ పార్టీ అయినా కావచ్చు. అభివృద్ధి చేస్తాం, ప్రజలకు మంచి చేస్తామంటే మేము స్వాగతిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలను అడ్డుపెట్టుకొని మేము కబ్జాలు చేస్తాం, ప్రజలను అడ్డుపెట్టుకొని మేము కమిషన్లకు పాల్పడతామంటే చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. 19వ డివిజన్లో మంత్రి గారు వచ్చిందే ప్రజల వద్దకు, మంత్రి గారు ప్రజా సమస్యలపై తెలుసుకోవడానికి మన దగ్గరికి పాదయాత్ర చేస్తున్నా, ప్రజల వద్దకు పోతున్నా అని చెప్పిండు. అక్కడ ఉన్న స్థానికుడిగా మా పార్టీ నాయకులు అక్కడ ఉన్న సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి గారు సమాధానం చెప్పలేక భయపడి అక్కడి నుంచి పారిపోయడానికి కారణం చూపిస్తూ పారిపోవడం ప్రయత్నం చేసినా అక్కడ ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ పైన నిర్బంధించే ప్రయత్నం చేసిండు.
టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తుంది ఏంటంటే మీ కాంగ్రెస్ విధానాలు నచ్చకనే మీ పార్టీలో నుంచే మొత్తం వాళ్ళ మీ నాయకులు అందరూ టిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ జవహర్ నగర్ లో ఖాళీ అయిపోయిన తరుణంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఇటువంటి స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానికి మీ సమాధానం? జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఎవరైతే పోయే వాళ్ళు చాలా మాట్లాడతారు, పోయే వాళ్ళు ఎందుకు పోయారో ప్రజలందరికీ తెలుసు. వారికి భూముల కబ్జాల కోసం పోయిర్రు, వాళ్ళ పదవుల కోసం పోయిర్రు, వాళ్ళ అమ్ముడు పోయిర్రు, డబ్బు తీసుకొని పోయిర్రు, వాళ్ళన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యాక్టరీ, కార్యకర్తలను తయారు చేసే పార్టీ. ఇలా ఏ ఒకరో ఇద్దరు పోతే భయపడేది లేదు. వందల మంది కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొస్తారు. కాంగ్రెస్ పార్టీని మేము ఒక కార్యకర్తలను తయారు చేసే పార్టీ, నాయకులను తయారు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2014లో ఒకసారి పోయి వచ్చారు, 2018లో పోయి వచ్చారు. ఆయన కొత్త ఏం కాదు, ముచ్చటే మూడోసారి అమ్ముడు పోయిందని అంటాం మేము. అర్థమైందా? దానికి అసలు కాంగ్రెస్ పార్టీకి అలాంటి నాకు కొంతమంది నాయకులు కోవట్గా పనిచేసారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో వండుకుంటూ. అలాంటి వాళ్ళు పోతే మాకు ఏ ఇబ్బంది ఏం లేదు. రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలమైన కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ ప్రజల పక్షాన బలంగా కొట్లాడతాం, బలంగా పోరాడతాం. ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఎంపీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న, స్థానిక మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి కోసం వస్తే మీరు అడుగుతున్నారు, అభివృద్ధి గురించి మీరు ప్రశ్నించండి. అదే కాంగ్రెస్ నుంచి గెలిచిన మన ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన దాఖలాలన్నీ, ఇక్కడ వాళ్ళు తీసుకున్న చొరవ ఏంటిది, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పట్ల ఎంపీ రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంతం సమస్య కీలకమైన సమస్య డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ సమస్య పట్ల నేషనల్ క్రిమినల్లో ఎన్జీటీలో కేసు వేసిండు, దానిపైన కొట్లాడుతుండు, దానిపైన అధికారులను తీసుకొచ్చి స్థానికంగా ఇక్కడ నిలబడి డంపింగ్ యార్డ్ నిలబడి అదంతా కూడా పర్యవేక్షించి అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది. దానిపైన పార్లమెంట్లో కొట్లాడిండు. అలాగే ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే మిలిటరీ గేట్లు బంద్ ఉన్నాయో, రోడ్డు సమస్య ఏదైతుందో దానిపైన పార్లమెంట్లో కొట్లాడిండు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయనకున్నటువంటి నిధుల్లో మన జవహర్ ప్రాంతానికి కొన్ని కేటాయించిండు. కరోనా రావడం వల్ల ఎంపీ నిధులను కేంద్ర ప్రభుత్వం బంద్ పెట్టడం వల్ల, రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతానికి కొద్ది నిధులు ఇవ్వలేకపోతున్నాడు. దీనిపైన కూడా దృష్టి సారించి మిగతా ఎస్సీ ఫండ్స్ కానీ, మిగతా మైనింగ్ ఫండ్స్ కానీ, దాంట్లో ఈ ప్రాంతానికి రాబోయే రోజుల్లో ఈ ప్రధానంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని, ఈ ప్రాంత ప్రజల సమస్యలు చాలా తీవ్రంగానే ఎంచుకొని ఈ ప్రాంతాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం ఎంపీ రేవంత్ రెడ్డి గారి ప్లాన్లో ఉన్నది. జవహర్ నగర్ లో ప్రజల పక్ష ప్రజల సమస్యలపై కాంగ్రెస్ విఫలమైందని అనుకోవచ్చా? కాంగ్రెస్ ఎక్కడ విఫలం కాలేదు. కేటీఆర్ గారు వచ్చే క్రమంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడిగింది కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డి గారి సమస్యల కోసం వస్తున్నా అంటే అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అడపా తడపా బీజేపీ వాళ్ళ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి ఏ కార్యాచరణ చేస్తున్నా దాఖలాలు అయితే మాకు కనిపించలేదు. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు, మేము సోషల్ మీడియా ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. మాకు కావాల్సింది ప్రజా సమస్య పరిష్కారం, సోషల్ మీడియాలో హల్చల్ కాదు. ఈరోజు ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, నిన్న మినిస్టర్ గారు వచ్చినటువంటి పాదయాత్రల సందర్భంగా ఏదైతే 2 కోట్ల రూపాయలు పెట్టి మేము వెంటనే రోడ్డు శాంక్షన్ చేశామని చెప్పేసి నిన్న కొంతమంది టీఆర్ఎస్ పార్టీ లీడర్లు మరి అవాక్కులు చవాకులు పేల్చడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేయడం నేర్చుకోండి. ఫస్ట్ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అల్లరిగా చిల్లరిగా అంటే ఆ అల్లరిగా చిల్లరిగా వచ్చిన ఆఫ్టర్ ఆల్ నలుగురిని చూసాం. మీ మినిస్టర్ నలుగురికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో పాదయాత్రని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తప్పకుండా ఏదైతే 2 కోట్ల రూపాయల ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ పక్క కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా మీకు ప్రజల పక్షాన ప్రజల పట్ల
నిజంగా మేలు చేయాలి, ప్రజలకి ఏమన్నా పని చేయాలి అనే ఆలోచన ఉన్నట్టయితే 4 సంవత్సరాల నుంచి అదే 3వ డివిజన్ కార్పొరేటరు, అదే 17వ డివిజన్ కార్పొరేటరు, అదే 2వ డివిజన్ కార్పొరేటరు, అదే 18వ డివిజన్ కార్పొరేటరు, 19, 20, 21 గత 4 సంవత్సరాల నుంచి, ప్లస్ అదేవిధంగా గత వాళ్ళు కార్పొరేటర్లుగా గెలిచిన 3 సంవత్సరాల నుంచి కూడా అదే రోడ్లో నడిచారు. మరి ఈ 4 సంవత్సరాల నుంచి, ఈ 3 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు గుర్తుకు రానటువంటి సమస్య ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే అది మెయిన్ మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోరాటం చేయడం వల్లనే ఇమ్మీడియట్లీ ఆ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోరాటం చేయడం ప్రతిపక్షాల హక్కు, మీరు హక్కును అణచేస్తాము. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఈరోజు 5వ కార్పొరేటర్ డివిజన్కి అదేవిధంగా 12వ కార్పొరేటర్లో డివిజన్ కార్పొరేటర్కి మరి 17లో 18లో 19లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు లేరా, అక్కడ పోలీస్ వ్యవస్థ లేదా, మరి రౌడీజం చెలాయిస్తూ వారు మా మీద చేతులేసి మరి నెట్టడం అనేది ఎక్కడ రాజకీయం, మరి వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మీరు ఏదన్నా ప్రజా సమస్యల మీద పడాలి అంటే ఇప్పటి వరకు అధికార పక్షాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎప్పుడన్నా అఖిలపక్షం సమావేశం పెట్టి జవహర్ నగర్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం ఏం చేయాలి, ఇది ఈ పని చేస్తుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడన్నా మీరు ఒక్కసారి అఖిలపక్షం మీటింగ్ పెట్టి అడగడం జరిగిందా అని మేము అడుగుతున్నాం. ఎందుకు పెట్టారు, ఉన్న సమస్యల మీద ప్రతిపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడండి కదా. మేము వచ్చిన 4 భయపడి మీ మంత్రి దొబ్బేయండి అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మరి నెట్టేయాల్సినంత అవసరం ఏముంది, మేము వచ్చింది 4 ఆ 4 సమాధానం చెప్పేటువంటి స్థాయి లేనటువంటి మీ మంత్రి మరి 4 కోట్లకు జనాభాకు ఏ రకంగా సమాధానం చెప్తారని సందర్భంగా అడగదలుచుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ప్రజలకి మీరు చేసేటువంటి అభివృద్ధిని మేము ఎప్పుడు కూడా అడ్డుకోము. అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే మేము హర్షించడానికి ముందు ఉంటాం, అది ఏ పార్టీ అన్నా కానీ. మరి తప్పకుండా మీరు చేసేటువంటి అభివృద్ధి మరి ఒక ప్రణాళికబద్ధంగా లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధానంగానే ఉంది కాబట్టి ఒకసారి దీన్ని పునరాలోచన కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలిక సదుపాయాలు కల్పించే విధానంలో, మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజ్ వాటర్ లేదు. ఈరోజు మీరు రోడ్లు వేసుకుంటే మేము రోడ్లు వేస్తేనే మొహం చూపిస్తాను మంత్రి మల్లారెడ్డి గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రోడ్లు వేసుకుంటూ పోతే ఈ ఇవాళ వేస్తూ వెళ్తారు, తెల్లారి డ్రైనేజ్ల కోసమని మళ్ళీ రోడ్డు తవ్వుకుంటూ వస్తారు. ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏ పని చేసినా ఏ అభివృద్ధి చేసినా ఫస్ట్ ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏం కావాలి, అక్కడ ఏది వేసిన తర్వాత ఏది వేయాలో అవగాహనతో పనిచేయమని మేము డిమాండ్ చేస్తాము. నమస్కారం. జవహర్ నగర్ పరిధిలో గత ఆదివారం రోజు రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే గారైన మల్లారెడ్డి గారు గబ్బిలాలపేట 18వ డివిజన్, పక్కకున్న శాంతినగర్ 17వ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ 19వ డివిజన్ మరియు 2వ డివిజన్, 3వ డివిజన్లో పర్యటించడానికి మేము వస్తున్నామని చెప్పి స్థానిక వాట్సాప్ గ్రూపులలో పెట్టడమే పెట్టించడమే కాకుండా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మల్లారెడ్డి గారు వస్తున్నారు, సమస్యలు చెప్పుకోండి చెప్పి వాట్సాప్ గ్రూపులలో తెలియజేయడం జరిగింది. దానికి మేము కాంగ్రెస్ పార్టీ నుండి మేము కూడా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఉద్దేశంతో స్థానికంగా అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే కాకుండా స్థానిక ఆ బస్తీ ప్రజలుగా మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన మంత్రి గారు విన్నాక మేము మంత్రి గారిని మేము అడగదలుచుకున్నది ఏమంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టించారు మన జవహర్ నగర్లో, ఎన్ని పబ్లిక్లకు ఇచ్చిండు, అట్లనే రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని ఉన్న, కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఎన్ని కొత్త అప్లికేషన్ పెట్టుకున్నారు, అవి ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి, మొన్న ఎన్ని ఇచ్చిండు, ఒక నెలకు ఏదో ఒక ఉక్కి చేసి మొత్తం పెంచడం అని కాకుండా రోడ్ల అధ్వానప్పు ఉన్నాయి. ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, మోరీలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, నల్లలు రావట్లేదు, ఇట్లాంటి సమస్యలు చాలా. అంతేకాకుండా ఆసరా పెన్షన్లు, వృద్ధులు వికలాంగులు ప్రతి ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు జవహర్ నగర్ పరిధిలో మున్సిపల్ పరిధిలో బాలాజీ నగర్కి వచ్చేసి వాళ్ళు ప్రతిరోజు లైన్లను నిలబడి విసిగి వేసారి పోతున్నారు, ఒక్కొక్కసారి సొమ్మసిల్లి పడిపోవడం జరుగుతుంది. వాళ్ళ కోసం ధర్నాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటి కోసం కూడా మేము అడిగి ఒక బాలాజీ నగర్లో ఒక 2 రోజులు, ఒక్కొక్క బస్తీలలో ఒక రోజు, లేదా ఒక 4-5 బస్తీలో కలిసి యూనిట్గా ఒక్కొక్క రోజు అట్లాంటి కౌంటర్ ఏర్పాటు చేయడానికి మినిస్టర్ గారిని అడగడానికి మేము వెళ్ళినాం. అంతేకాకుండా అక్కడ లోకల్లో బస్సు రావలేదు, ఆ బస్సుల కోసం అని చెప్పి మేము అడిగినాం. దాంతో పాటుగా కొండలరెడ్డి వెంచర్ దగ్గర గేటు ఉన్నది, ఆ గేటు దగ్గర కనీసం మనిషి నడవడానికి కూడా మోకాళ్ళ దగ్గర నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈరోజు వర్షాలు దాదాపుగా 2 నెలలు అయితే పడకుంటే ఇవన్నీ సమస్యలు మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికే మేము అక్కడికి వెళ్ళినాం. దాంతో పాటుగా గబ్బిలాలపేట అనే దానికి ఒక 22 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ 22 సంవత్సరాల చరిత్ర ఉన్న గబ్బిలాలపేటలో
ప్రతి ఇంటికి ఆ చిన్న చిన్న ప్లాట్లు ఒక 60 గజాలల్లో ఏదో ఆడ చేసుకొని ఉన్న జనం అంత పేదవారు, అత్యంత వెనుకబడిన వర్గాలు. మంచో చెడు అన్న చేసిన కూడా మేము అయితే ఓ ఫంక్షన్ చేసుకోవడం లేదు. అక్కడ ఉన్నది ఒక 400-500 గజాల స్థలంలో ఒక కమిటీ హాలు, అది 20 సంవత్సరాలుగా అక్కడ ఉన్న ఆ కమిటీ హాల్ను కబ్జా చేసుకొని అక్కడ బస్తీ రూపొందించిన వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తిని ఆయన కబ్జా చేసే కమిటీ హాల్ను, ఆ కమిటీ హాల్ను కూడా మేము మినిస్టర్ గారికి అడగడానికి, సమస్యలు చెప్పుకోవడానికి మేము వెళ్ళినాం. కాంగ్రెస్ పార్టీగా స్థానిక ప్రజలలో మేము ఉండేటోళ్ళము, స్థానికంగా మేము ఉండేటోళ్ళము, స్థానికులు మేము, బస్తీ వాసులము. మేము వెళ్ళి మినిస్టర్ గారికి మేము అడిగే ప్రయత్నం చేసినాం. మినిస్టర్ గారు కమిటీ లేదు, మీరు ఎందుకు వచ్చి పోవాలి అని కాకుండా మేము ఎక్కడైతే అడుగుతామో అనుకొని ఫస్ట్ వాళ్ళ కార్పొరేటర్లు ఎగదోసి పోలీసులతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుకుంటూ తను ఇష్టం వచ్చాడు ప్రవర్తించి. పాపం పెద్ద మనిషి, అంత వయసు అయినకు మనం ఏమనద్దని చెప్పేసి అని మేము ఎన్ని రకాల ప్రతి సార్ మాకు కమిటీలు కావాలి సార్, మా సమస్య చెప్తాం సార్ అంటే ఏ వినకుండా వచ్చి కారు దిగి 2 అడుగులు వేయలేదు, మమ్మల్ని తోసేసి ఆయన ఇంకో 4 అడుగులు వెళ్ళి కారుకి వెళ్ళిపోయిండు. సమస్యలు మళ్ళీ అన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ మమ్మల్ని అరెస్ట్ చేయించేసి పిఎస్కి తీసుకెళ్ళి దాని తర్వాత మమ్మల్ని నిర్బంధించేసి మళ్ళీ రాత్రి దానికి వదిలిపెట్టకుండా చేసి, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ లేదు అన్నారు. నిన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డిప్యూటీ మేయర్ గారు వాళ్ళ పార్టీ నాయకులు ఇట్లా నిన్న మీడియాతో మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే చిల్లర చేస్తున్నారు. ఒకవేళ మేము చిల్లర చేస్తానంటే, మేము నలుగురం ఉంటేనే మేము చిల్లర చేస్తామంటే మరి వాళ్ళ పార్టీ లేదంటున్నారు, చిల్లర చేస్తానంటున్నారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అభివృద్ధికి అడ్డుపడుతుంది అంటున్నారు. ఒకవేళ మేమే అభివృద్ధికి అడ్డుపడితే మేము సమస్యలు అడగడానికి వచ్చినాం కదా. ఒకవేళ ఆయన డెవలప్ చేసి ఉంటే, ఈ 4 సంవత్సరాలుగా డెవలప్ చేస్తుంటే, ఇలా స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నానంటే ఆయన ఏం చేయనట్టే కదా. ఈ 4 సంవత్సరాలు పడుకొని ఈరోజు ఒక్కరోజు వచ్చేసి నేను మొత్తం చేసినానికి అంటే అయిపోతుందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటుడు. ఇవాళ ఆయన వచ్చిన రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినదే. ఆయన ఎక్కడైతే ఏరియాలో తిరుగుతుండో అక్కడ ఉన్న పబ్లిక్ వాడే నీళ్లు కానీ, అక్కడ ఉన్న కరెంటు కానీ, వాళ్ళు రేషన్ షాపులు కానీ, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్. అంతే, ఆ బస్తీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన బస్తీ అది. అంత ముందుకు టీడీపీ గవర్నమెంట్లో అది పక్కకు ఉండేది బస్తీ. ఇన్ని బస్తీ చరిత్ర తెలియదు మినిస్టర్ గారికి. అక్కడకు వచ్చిన నాయకులు కూడా బయట నుంచి వచ్చిన నాయకులు, వలసగా ఈ మధ్యలో మల్లారెడ్డి తోక పట్టుకుని వచ్చిన నాయకులు వచ్చేసి ఇలా ప్రజాప్రతినిధి అని చెప్పేసి జనం మీద పెట్టి దాడి చేస్తే, అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మాట్లాడుతున్నాము, మమ్మల్ని తోసేసి మా మీద దాడి చేయడమే కాకుండా స్థానికుల మీద దాడి చేస్తే స్థానికులు తిరగబడిండు, మల్లారెడ్డి పారిపోయిండు, వీళ్ళంతా పారిపోయిండు. ఈరోజు నిన్న వచ్చేసి మళ్ళా వాళ్ళు మీడియా ముందరకు వచ్చేసి మేము డెవలప్మెంట్ చేస్తున్నామంట. మీ డెవలప్మెంట్కు వాళ్ళ, మేము ప్రజాప్రతినిధులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మినిస్టర్కి అయినా పర్లేదు, మేము సవాల్ విసురుతున్నాం. ఎక్కడ కూర్చుందాం? అంబేద్కర్ బొమ్మ దగ్గర కూర్చుందామా? మున్సిపల్ ఆఫీస్ ముందు అంబేద్కర్ బొమ్మ దగ్గర కూర్చుందామా? ఏడా కూర్చుందాం? సవాల్ ఇదే. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందా? మేము చెప్పడానికి రెడీ ఉన్నాం. ఏమన్నంటే ఎంపీ గారిని అంటున్నారు, ఎంపీ గారిని నిందిస్తున్నారు. మరి మీ మధ్యలో ఉన్న ఎంతమంది ఎంపీలు అయితే ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన 900 ఎంపీలు ఉంటే వాళ్ళకంటే 10 రూపాయలు ఎక్కువనే మన రేవంత్ రెడ్డి తీసుకొచ్చి చేస్తుండు. అంతేకాదు మేము కూడా మేము గొప్పగా చెప్పగలుగుతాం, ఈ కరోనా మూమెంట్లో కొంచెం డబ్బులు అనేది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో కొన్ని రాలేదు. మా నిధులు ఏదైతే వస్తాయో అవి రాగానే మన మల్కాజ్గిరి పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ మేము మన జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్కి తీసుకొస్తాం. అది కాంగ్రెస్ పార్టీగా మేము అంత ముందుకెళ్తాము. మేము చెప్తున్నాము, మేము పార్టీగా చెప్తున్నాము, మా ఎంపీ గారిని వాళ్ళు నిందించడము, మా ఎంపీ మీద మాట్లాడము వాళ్ళకి అంత లేదు. వాళ్ళ ముందు ఇక్కడ ఆయన మినిస్టరు, ఆయన ఏం చేయలేకపోతుండు. ఆయన అడిగితే మళ్ళీ మా ఎంపీ గురించి మాట్లాడుతున్నారు. మా ఎంపీని మాట్లాడే అర్హత మీ మినిస్టర్కే లేదు, మీకెక్కడిది ఎంపీ గారి గురించి మాట్లాడడానికి? ఇప్పుడైనా చెప్తున్నాం, జాగ్రత్త, మీరు మాట్లాడేటప్పుడు పదాలు చాలా జాగ్రత్త. నోరుండగా ఎట్లా పడితే అట్లా మాట్లాడతామంటే జనం చూస్తున్నారు. మీరు ఏదో విమర్శించి చిల్లర గిల్లర మాట్లాడేళ్ళు, మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ మాకు సభ్యత సంస్కారం ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. కబ్జాదారులను మంత్రి గారు, ఆయన రాష్ట్ర మంత్రి, లోకల్ ఎమ్మెల్యే, పబ్లిక్ సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీ అయిన కమిటీ హాల్ను కబ్జా చేసుకుంటే దాన్ని ఆ పబ్లిక్ తిరగబడి అడుగుతూ ఉంటే దాన్ని ఆయన అక్కడ సమస్య పరిష్కారం చేయకుండా ఆయననే వెంటబెట్టుకొని అక్కడ జరిగిపోతూ ఉంటే జనం ఊరుకుంటారా?
మేము ఊరుకుంటాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సంబంధించిన ఏ విషయానైనా తీసుకెళ్తుంది. పబ్లిక్ కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏ రోజైనా ప్రజా సమస్యలమే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ముందు కూడా ఆ గబ్బిలాలపేటలో ఏదైతే కమిటీ అన్నదో దాన్ని మాత్రం ప్రజల పరం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. మేము ఆ గబ్బిలాలపేటలో జరిగిన ఏదైతే కబ్జాదారుల దగ్గర నుంచి విడిపించే వరకు మేము ఊరుకునే సమస్యలే. దానికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎవరితోనైనా పోరాడతాం. ఒకవేళ మీరేమన్నా అభివృద్ధి చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నామంటే పబ్లిక్ సంబంధించిన కమిటీ హాల్నే కబ్జా చేసినాక వాళ్ళ పట్టుకొని తిరుగుకుంటాం. మీరు మాట్లాడే మీకు అర్హత ఉన్నదా? మీరు సిగ్గు శరం ఇవన్నీ మాట్లాడలేదు. అవన్నీ ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు సిగ్గు ఉంటే కబ్జా చేసిన మనిషి మంత్రి పక్క నడుస్తూ ఉంటే నిన్ను ఎట్లా మాట్లాడతారు మీరు? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు దొంగల పక్క పెట్టుకొని మీరు ప్రజలకు సంబంధించిన దానికి మీరు కబ్జా చేసిన పక్క పెట్టుకొని మంత్రి గారితో తిప్పుకుంటూ మళ్ళీ మమ్మల్ని మీకు సిగ్గుందా ఇట్లా మాట్లాడతారా? మీకు సిగ్గుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అంత మాట నాకు కూడా అలాగే అనిపిస్తలేదు. బుద్ధి తెచ్చుకోండి, మీ మనసు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. ఇకనైనా చెప్తున్నాము, ఏదైతే కబ్జా చేసిందో దాన్ని వెంటనే పబ్లిక్ ఫారం చేయాలి. మా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ కూడా చెప్పాలి మీరు.